ఏమైనా చిన్న చిన్న కేసులు పెట్టినా, ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మనం తెలంగాణ ఉద్యమంలో కూర్చోండం కాదు. అరే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఎన్ని కేసులు పెట్టినా గట్టిగా కొట్లాడినాం. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. హైదరాబాద్ లో నేను అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు, నన్ను వెట్టని పోలీస్ స్టేషనే లేదు. ఎన్ని కేసులు నా మీద, దాదాపు 300 కేసులు ఉన్నాయి నా మీద. మెదక్ జైల్లో 4 రోజులు పెట్టిన నన్ను. జైళ్ళలో పెట్టినా ఎన్ని అరెస్టులు చేసినా ఎక్కడ జై తెలంగాణ అన్నం తప్ప ఒక్క అడుగు వెనకకు వెయ్యలే. ఆ రోజు అట్లా పోరాడకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? దయచేసి ఆలోచించండి. అందువల్ల రేపు కూడా ఖచ్చితంగా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే ఉంటుంది. బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం ఉన్నది. మనకి ఇదేదో చిన్నపాటి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. 4 ఒక్కసారి దాట్యమంటే మళ్ళీ బండి పికప్ అవుడే, మళ్ళా గోల్ కొట్టుడే. గ్యారంటీగా మనమే వస్తాం, కానీ 4 రోజులు మనం గట్టిగా పనిచేద్దాం. ధైర్యంగా ఉండండి, కార్యకర్తల్ని కాపాడుకోండి. రేపు మీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మేము వచ్చి మీకోసం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. నిలబడటం మీకోసం, మీకోసం గట్టిగా పనిచేస్తాం.